ఆనైతే పక్కాగానే వేసిన. ఏం జరిగిందో తెలియట్లేదు, ఎవ్వరు చేసిరో తెలియట్లేదు. ఏం తెలియనట్టుగానే ఉండు. ఈసారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానంటున్నారు, మరి ఈసారి ఏం గిఫ్ట్ ఇస్తారు? నా ఫ్రెండ్ మోహన్ రావు కొడుకి మన సహస్రనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, అదే ఈ పార్టీలో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. మంచి మాట చెప్పారు. సరే సరే, కేక్ కట్ చేసే టైం అయింది, మీరు త్వరగా రండి. ఓకే. ప్లీజ్ తొందరగా. ఏం కాదు డాడీ, నేను ఉన్నాను కదా. ప్లీజ్, ఏం లేదు, కూర్చో కూర్చో అమ్మా. ఈ నాన్నగారు మిమ్మల్ని కలవరిస్తున్నారు, చూడాలనుకుంటున్నారు, వెళ్ళండి. సహస్ర 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 అమ్మా అమ్మా సహస్ర, ఏ తండ్రి అయినా తన కూతుర్ని తండ్రిలా చూసుకునే మరో మగాడి చేతులు పెట్టాలనుకుంటాడమ్మా. కోట్లు సంపాదించాను, కానీ ఆ కోరిక తీరకుండానే పోతానే ఉన్నామా. మీకేం కాదు డాడీ, నేను ఉన్నాను. మనం చచ్చిన తర్వాత మన పీకుతునేవి రాబందులమ్మా, కానీ మనం బతికుండగానే మనల్ని పీకు తినేవాళ్ళమ్మా మన బంధువులు. సహస్ర, నా మిత్రుడు మోహన్ రావు కొడుకుతో నీ పెళ్లి జరిపిద్దాం అనుకున్నానమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను డాడీ. అమ్మా చెప్పండి డాడీ. సహస్ర డాడీ, డాడీ మంచి మాట అన్నావు, నేను అదే చెప్దాం అనుకున్నా. మొన్నటికి మొన్న ఫోన్ చేసి బావగారు మీ అబ్బాయే మా అల్లుడని చెప్పారు, ఇంతలోనే ఇలా జరిగిపోతుంది అనుకోలేదు. నీతో మొన్న ఫోన్ లో అలా చెప్పాడా? నిన్న ఉదయమే డైరెక్ట్ గా నాతో అన్నాడు, యాదగిరి లాంటి ధైర్యవంతుడే మా ఇంటికి అల్లుడు కావాలి అని. ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు మహానుభావుడు. సహస్రకు వేరే సంబంధం అనుకుంటున్నాం అన్నయ్య. ఏంది ఏరే సంబంధమా? గదే మా అన్న ఉంటే గిట్లా అంటుండేనా? ఇది ఆయన అన్న మాటే, ఆయన చేయాలనుకున్న సంబంధమే. ఏం తక్కువ నాకేం తక్కువ? నా బంకులో ఉన్న పెట్రోల్ కన్నా నా ఒంట్లో ఉన్న చీమునే తురికే పవర్ ఎక్కువ. పెళ్లి చేసే 9 నెలల్లో తొలిచూరు కాన్ చేయిస్తా, పక్క మొగని కన్ను పడితే మట్టిలా కలుపుతా. అలాంటిది నాకేం తక్కువ? మీరు నన్ను వద్దనుకున్నా, నేను నిన్ను వదులుకోను. ఇంకేమైనా ఆశలున్నాయా? ఆశ కాదమ్మా, హక్కు. మీకు హక్కు అయినా ఆశ అయినా మా ఆస్తి మీదే, కానీ మా అమ్మాయి మీద కాదు. రేపు లాయర్ని పిలిపించి మా ఆస్తి అంతా మీ అందరి పేరు మీద రాయిస్తాను, సరేనా? ఇదేంటి, దేవుడి ప్రసాదంలో అందరికీ పంచి పెడతానంటుంది అంటే నీ ఉద్దేశంలో మేము ముష్టాళ్ళ కనపడుతున్నావా? ఇదిగో కానీ కట్నం లేకుండా నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు రెడీగా ఉన్నాడు. ఇంతకంటే ఇంట్లోంచి పొమ్మంటే బాగుంటుందిగా. మమ్మల్ని కాదని ఎట్లా పెళ్లి చేస్తావో అది చూస్తా. రేపే మోహన్ రావు అన్నయ్య వాళ్ళని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తానమ్మా. మే ఐ కమ్ ఇన్ సర్? కమ్, కూర్చో. ఐ ఆమ్ సో సారీ. సహస్ర, ఉన్న ఒక్క మగ దిక్కు పోయాడు.
ఈ మగదిక్కులేని ఆడదాని జీవితం ఎలా ఉంటుంది అంటే, బస్ స్టాండ్ లో షులభ్ కాంప్లెక్స్ లా ఉంటుంది, రోడ్డు పక్కన డస్ట్ బిన్ లా ఉంటుంది. అదే మగదిక్కున్న ఆడదాని జీవితం అయితే పెరట్లో ఉన్న పూల మొక్కల, ఫామ్ హౌస్లో ఉన్న రామచిలుకల సున్నితంగా బ్రతకొచ్చు. నువ్వు అంటే నా ఫామ్ హౌస్లో రామచిలుకవు నువ్వే. నీ ఊకోసం నేను నిరీక్షిస్తుంటాను. వస్తావు వస్తావు రామచిలుకలా నా ఫామ్ హౌస్కి వస్తావు. ఏమేం సహస్రా? ఏం లేదే. ఏంటి ఇంటా బయట అందరూ నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు? ఆస్తి అందం ఉండడం అందరికీ వరం కావచ్చు, కానీ నాకదే శాపం. నాన్న ఆఖరి కోరిక ఆయన చూసిన సంబంధం. రేపే పెళ్లి చూపులు. ఇంతకీ నీ కాబోయే ఆయన చూసావే నువ్వు? ఫ్యామిలీ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్. ఓహో, చిన్నప్పటి నుంచే నడుస్తుందా కదా? చిచ్చి, అలాంటిదేం లేదు. ఏంటి ఎంత ట్రై చేసినా నీ ఫేస్ లో పెళ్లి కలర్ రావట్లేదు? మా డాడీ డెత్ ని మర్చిపోలేకపోతున్నా. అమ్మాయి గారు, దారిలో యాక్సిడెంట్ అయ్యి పెళ్లి కొడుకు చనిపోయాడంటమ్మా. ఏ రోజు ఎవరికి ఏ హాని చేయలేదు, ఏ పాపం తెలియని మాకు ఎందుకిలా జరుగుతుందో తెలియటం లేదు స్వామి. మొన్న మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అనుకోకుండా ఆయన పోయారు. ఈ మధ్య అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్న పెళ్లి కొడుకు చనిపోయాడు. ఎందుకు ఎందుకు మాకే ఇలా జరుగుతోంది? చూడు తల్లి, ఈ విశ్వం ఓ చక్రం లాంటిది, అదెప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, దాన్ని బట్టే కాలము నడుస్తూ ఉంటుంది. నీ ముందు కాలంలో ఉన్నవాడు చేసిన పని నువ్వు వచ్చేసరికి ఆ కీడు నీకు అంటవచ్చు, లేదు నువ్వు చేసిన పని దాని ప్రతిఫలం నీ వెనుక వచ్చేవాడి మీద పడనూ వచ్చు. జన్మ నక్షత్రం కూడా జన్మని నిర్దేశిస్తుందమ్మా. మీ అమ్మాయిని 11 శుక్రవారములు రోజుకి 9 ప్రదక్షిణలు చొప్పున ఆ వైష్ణవీదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేయించండి. అన్ని దోషాలు పటాపంచులైపోతాయి. అలాగే ఈ అమ్మాయి జన్మ నక్షత్రాన్ని బట్టి అన్నీ తానే చూసుకునే ఓ మంచి వరుణ్ణి చూసి వెంటనే వివాహం జరిపించండి. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళిరండి. అలాగే స్వామి. శుభంభూయాత్. ఏంటమ్మా ఇది, ఇంకా ఈ పూజలు, గుళ్ళు, గోపురాలు మనవేం చేయకుండానే మనకెలా జరుగుతాయి? నేను మెడిసిన్ చేస్తేనే కదా డాక్టర్ అయ్యాను, అదే చేయకపోతే అవుతానా? చూడు సహస్ర, ఇక్కడ జరిగే ప్రతిదానికి కారణాలు వెతకలేం. ఈ ప్రపంచం కారణాల మీద బ్రతకటం లేదు, నమ్మకాల మీదే బ్రతుకుతోంది. అందుకేనమ్మా మనము నమ్మాలి. పదా.